జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సంధ్యా నాయకత్వం, కవితక నాయకత్వం, నాయకత్వం. అందరిది మంచిది. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రైతక్క గారి నాయకత్వం. ఈరోజు నిజామాబాద్ లో జరగబోయే బహిరంగ సభకు జగిత్యాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ నలుమూల నుంచి ఈరోజు వెళ్తున్న సందర్భంగా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సభ విజయవంతం చేయడానికి జగిత్యాల నియోజకవర్గ నాయకులందరూ కూడా రెండు రోజుల నుండి, గత రెండు రోజుల నుంచి అన్ని విధాల కార్యక్రమాలు చేస్తూ వాహనాలను సమకూర్చుకొని 20,000 మంది పైన ఈరోజు నిజామాబాద్లో జరగబోయే సభకు ప్రయాణమవుతున్నారు. గౌరవనీయులు, పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా తెలంగాణ ఆడబిడ్డ, గత దశాబ్దమరగా తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పార్లమెంటు సభ్యురాలుగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి విశేష సేవ చేసిన కల్వకుంట్ల కవితక్క గారి అభ్యర్థిత్వం ఖచ్చితంగా ఖరారైతుందనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా కల్వకుంట్ల కవితక్క గారు మా అభ్యర్థిని అవుతారు జగిత్యాల నియోజకవర్గానికి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి. జగిత్యాల నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ గెలిపించడానికి కూడా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతృప్తి అవుతున్నారు. మరి ఈ ఎన్నికల సందర్భంగా జరపబోయే ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. వారందరూ కూడా మంచి క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సభ ద్వారా ప్రజలందరికీ జగిత్యాల నియోజకవర్గం కాదు దేశ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఎన్నిక కాబోయే ఈ 16 మంది పార్లమెంటు సభ్యులు రేపటి నాడు భారతదేశ
తలరాత మార్చే విధంగా పార్లమెంట్లో వ్యవహరిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా గెలిపే కాదు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు.